నమస్కారం దర్హాసా వ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ బెలైకా ఈరోజు మనం తెలుసుకునే విషయము వ్రతం ఈ లక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం లక్ష్మీ వ్రతాన్ని ఆశ్వజ పూర్ణమి నాడు ఆచరించాలి ఈ లక్ష్మీ ఆచరించే ఆచరించేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి అమ్మవారిని అంటే పూజించాలన్నమాట మనం రోజు చేసుకునే పనులన్నీ పూర్తి చేసుకొని పొద్దున్నుంచి ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని యథావిధిగా అమ్మవారిని పూజించాలన్నమాట అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ మీకు తోచిన విధంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించాలి తరువాత అమ్మవారికి పూర్ణాలని నైవేద్యంగా సమర్పించాలి ఇలా పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించవచ్చు మళ్ళీ సాయంకాలం అమ్మవారిని విశేషంగా పూజించాలి ఆ తర్వాత ముత్తైదువులకి శక్తి కొలది అంటే మీ శక్తి కొలది ముత్తైదువులని గౌరవించాలి వచ్చిన ముత్తైదువులకి కొబ్బరి నీటిని ఇవ్వాలన్నమాట అంటే వాళ్ళు తాగడానికి కొబ్బరి నీళ్ళని ఇవ్వాలన్నమాట అలాగే ఆ నాటి రాత్రి మొత్తం ఆ రోజు ఉదయమంతా ఉపవాసం ఉండాలి సాయంత్రం ఏదైనా తీసుకోవచ్చు కానీ రాత్రికి మాత్రం జాగారం అనేది చేయాలి రాత్రి సమయంలోట లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే మేల్కొని ఉంటారో వారికి సంపదల్ని కలిగిస్తుంది అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇదండి లక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు ఆశ్వేజ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఈ విధంగా చేయాలి మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ నమస్కారం